హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వచ్చేసి నేను ఒకటి అన్బాక్స్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది వచ్చేసి నాకు మా హస్బెండ్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ గిఫ్ట్ వచ్చేసి నాకు చాలా యూస్ఫుల్ అట. సో అదేంటో చూద్దాం. ఓపెన్ చేసి సో ఈ సర్ప్రైజ్ వచ్చేసి DJI OM 4SE. ఇది వచ్చేసి స్మార్ట్ ఫోన్ స్టెబిలైజర్. నిజంగా నేను చాలా యూస్ఫుల్ అయిన గిఫ్ట్ ఇచ్చారు మా హస్బెండ్. ఏ లొకేషన్కి వెళ్ళినా, ఎటు వెళ్ళినా, ఏ ప్లేసెస్కి వెళ్ళినా కానీ మనకి మంచి ఫొటోస్ మంచి వీడియోస్ తీసుకోవాలి అని అంటే మనకి ఒక స్టెబిలైజర్ కావాలి. సో మెయిన్గా వీడియోస్ తీసుకోవడానికి మనకి షేకి వీడియోస్ వస్తుంటాయి. సో దానికోసం మనకి స్టెబిలైజర్ కంపల్సరీ. సో ఈ స్టెబిలైజర్ నేను ఇది ఆన్లైన్లో చూసాము, ఆర్డర్ చేసాము. దీని రేటింగ్ రివ్యూస్ చూసి చాలా బాగా ఇచ్చారు. దీని ఫీచర్స్ ఏంటి, ఇది ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గోయింగ్ టు వీడియో. సో ఇంకా ఓపెన్ చేసి చూద్దాం. ఇది స్టెబిలైజర్. ఫస్ట్ ఇది మాన్యువల్ చూడాలి, అక్కడ ఐడియా లేదు. దీని గురించి చూద్దాం. ఇక్కడ ఇట్లా ఇచ్చారు అనమాట ఈ స్టాండ్. సో ఇది వచ్చేసి ఫోన్కి పెడతారు, ఇది మ్యాగ్నెట్ రింగ్ అనమాట. సో ఇది వచ్చేసి స్టెబిలైజర్ అండ్ ఇది వచ్చేసి స్టెబిలైజర్కి ఛార్జర్. సో ఈ మ్యాగ్నెటిక్ రింగ్ దీనికి ఫోన్కి ఫిక్స్ చేసుకోవాలి. ఓ సైడ్ ఇది స్ట్రెచ్ అవుతుంది, ఇద్దమ్మా స్ట్రెచ్ అవుతుంది, ఇద్దమ్మా స్ట్రెచ్ అవుతుంది. సో ఇట్లా ఫిక్స్ చేసేసుకోవాలి ఈ మ్యాగ్నెటిక్ రింగ్. ఈ మ్యాగ్నెటిక్ రింగ్ వచ్చేసి మ్యాగ్నెట్ కాబట్టి దీన్ని మ్యాగ్నెటిక్ రింగ్ అంటారు. ఇది డైరెక్షన్ చూసుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఫిక్స్ అయిపోయింది. సో ఇది మళ్ళీ డిటాచ్ చేయాలంటే ఇట్లా స్లోగా ఇట్లా తీస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు ఫిక్స్ చేసుకున్నాం, ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టాండ్ వచ్చేసి ఇది ఇట్లా పైకంటే స్టాండ్ అవుతుంది. సో ఇది ఇప్పుడు స్టేబుల్ అవ్వడానికి ఇక్కడ వచ్చేసి 3 బటన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ కింద వచ్చేసి ఇది M బటన్. దాని M బటన్ వచ్చేసి ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది. అండ్ ఇది ఒక్కసారి ప్రెస్ చేస్తే బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది. అండ్ ఇది పవర్ ఆన్ అయిన తర్వాత ఈ బటన్ వచ్చేసి వన్స్ ప్రెస్ చేస్తే ఫోటో మోడ్ టు వీడియో మోడ్ కి చేంజ్ అవుతుంది, వీడియో మోడ్ టు ఫోటో మోడ్ కి చేంజ్ అవుతుంది. ఇదే M బటన్ ట్వైస్ ప్రెస్ చేస్తే పోర్ట్రేట్ మోడ్ లో ఉంటే ల్యాండ్స్కేప్ మోడ్ లో వెళ్తుంది, ల్యాండ్స్కేప్ మోడ్ లో ఉంటే పోర్ట్రేట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఇది ప్రెస్ చేసి హోల్డ్ చేసినప్పుడు బీప్ వస్తుంది. ఆ బీప్ వచ్చినప్పుడు ఇది ఎంటర్ ఆర్ ఎగ్జిట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు ఎగ్జిట్ లో ఉంది కాబట్టి ఇది ఇప్పుడు నేను ప్రెస్ చేస్తే ఎంటర్ అవుతుంది. ఎంటర్ ఉన్నప్పుడు ప్రెస్ చేస్తే ఎగ్జిట్ మోడ్ కి వెళ్ళిపోతుంది. నేను ఇది ఆన్ చేసినప్పుడు చూపిస్తాను. జస్ట్ ఇవన్నీ ఇక్కడ బటన్స్ ఫంక్షన్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను ఆపరేట్ చేసినప్పుడు మళ్ళీ నేను డీటెయిల్ గా చెప్తాను. ఈ మిడిల్ బటన్ వచ్చేసి జాయిస్టిక్ బటన్. ఇది మనము లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఈ డైరెక్షన్ లో ప్రెస్ చేస్తే మనకి మన మొబైల్ మూవ్మెంట్ అన్నది ఆ లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ చేస్తుంది. ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, దీని పైన కెమెరా సింబల్ ఉంది. సో ఇది వచ్చేసి షట్టర్ బటన్ అని అంటారు. ఈ బటన్ వచ్చేసి ఫోటో క్యాప్చర్ చేయొచ్చు, మనము వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేయొచ్చు అండ్ రికార్డింగ్ స్టాప్ కూడా చేయొచ్చు ఈ బటన్ వచ్చేసి. ఈ స్టెబిలైజర్ కి ఇక్కడ ఇంకో బటన్ ఉంది, ఇది వచ్చేసి జూమ్ స్లైడర్ బటన్. సో ఇది అప్ ఇది డౌన్. సో దీని వల్ల మనకి ఇన్ అండ్ అవుట్ జూమ్ అవుతుంది అనమాట ఈ బటన్ వల్ల. ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 బటన్ ఉంది. సో ఇటువైపు ట్రిగ్గర్ ఉంటుంది. సో ఈ బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే లాక్ మోడ్ లకి వెళ్ళిపోతుంది. ఫోన్ అన్నది మనకి ఏ డైరెక్షన్ లో కావాలో ఆ డైరెక్షన్ లో మనం లాక్ చేసుకోవచ్చు. నేను ఆపరేట్ చేసినప్పుడు చూస్తాను. ఇదే సేమ్ బటన్ 2 టైమ్స్ ప్రెస్ చేస్తే రీసెంటర్ అయిపోతుంది. అండ్ సేమ్ బటన్ 3 టైమ్స్ ప్రెస్ చేస్తే కెమెరా అన్నది ఫ్లిప్ అవుతుంది, ఫ్రంట్ ఆర్ బ్యాక్ కెమెరాకి స్విచ్ అవుతుంది. ఇందులో ఇంకో ఫీచర్ ఏముంది అని అంటే ఒకసారి ప్రెస్ చేసి మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేసి మళ్ళీ హోల్డ్ చేస్తే స్పాట్ మోడ్ కి వెళ్ళిపోతుంది. నేను ఒక ఆబ్జెక్ట్ ని స్పాట్ చేసి పెడితే ఆ ఆబ్జెక్ట్ ఎటు మూవ్ అయినా కూడా మొబైల్ అనేది ఆ ఆబ్జెక్ట్ డైరెక్షన్ లో మూవ్ అయ్యేటట్టు ఈ స్టెబిలైజర్ కంట్రోల్ చేస్తుంది. సో ఈ స్టెబిలైజర్ గురించి ఇక్కడ ఉన్న ఈ 3 బటన్స్ అండ్ ఇక్కడ సైడ్ బటన్ అండ్ ఇక్కడ బ్యాక్ బటన్ గురించి చెప్పాను కదా. సో నేను అది ఎలా ఆపరేట్ చేయాలి కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఛార్జర్, దీనికి ఛార్జర్ కనెక్షన్ కి ఇక్కడ సైడ్ కి ఇచ్చారు. ఇది వచ్చేసి స్టాండ్. ఇక్కడ ఈ స్టెబిలైజర్ బయట ట్రావెల్ చేసినప్పుడు ఇలా పట్టుకొని యూజ్ చేయడానికి, సో మనం ఇది ఒక టేబుల్ పైన కానీ ఎక్కడైనా ప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ స్టాండ్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ స్క్రూ ఇచ్చారు అన్నమాట, ఇక్కడ మనం స్క్రూ అనేది ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు.
సో ఇది ట్రైపాడ్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది. సో ఇలా స్టాండ్ అవుతుంది. సో ఇది తర్వాత చూద్దాం. ఇది ఇప్పుడు ఆన్ చేసి చూపెడతాను. సో నేను ఇందాక చెప్పాను కదా ఎం బటన్ వచ్చేసి పవర్ బటన్ అని. ఇది ఇప్పుడు ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. సో పవర్ ఆన్ అవుతుంది. సో చూసారు కదా ఇక్కడ పవర్ ఆన్ అయిపోయింది. ఇక్కడ బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది అనమాట. లైట్స్ బ్లింక్ అవుతున్నాయి కదా. సో బ్యాటరీ ఎంత ఉన్నది అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. యాక్చువల్ గా ఇది ఫేసింగ్ అన్నది నా వైపు ఉండాలి. అంటే ఇప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నా అంటే నా వైపు ఉండాలి కదా. సో నేను ఇలా పట్టుకొని వీడియో అనేది షూట్ చేయాలి. ఈ ఎం బటన్ టైమ్స్ ప్రెస్ చేస్తే ఇది ఇప్పుడు ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రేట్ మోడ్ అని చెప్పాను కదా. సో ఇది ఇప్పుడు నేను 2 times ప్రెస్ చేస్తాను. చూసారు కదా 2 times నేను ఇప్పుడు ప్రెస్ చేశాను. సో ఇప్పుడు ల్యాండ్స్కేప్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. బటన్ వచ్చేసి జాయ్ స్టిక్ అని చెప్పాను కదా. సో ఇది అప్ అండ్ డౌన్ రైట్ అండ్ లెఫ్ట్ మూమెంట్ వస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు మొబైల్ ని ఎట్లా మూవ్ చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇప్పుడు నేను అప్ ప్రెస్ చేస్తే ఈ కెమెరా అనేది డౌన్ అవుతుంది. డౌన్ ప్రెస్ చేస్తే అప్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సరే లెఫ్ట్ అండ్ రైట్ ఇట్లా ఇది జాయిస్టిక్ లెఫ్ట్ అండ్ రైట్ అప్ అండ్ డౌన్ పనిచేస్తుంది. ఇక్కడ రెడ్ బటన్. సో ఇది వచ్చేసి షట్టర్ బటన్. వన్స్ ప్రెస్ చేస్తే ఫోటో మోడ్ లో ఉన్నది వీడియో మోడ్ లకు వెళ్ళిపోతుంది, వీడియో మోడ్ లో ఉన్నది ఫోటో మోడ్ లకు వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ మనము మొబైల్ ఆన్ ఉంటే ఇవన్నీ మనకి ఆపరేట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇది జూమ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇది జూమ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ట్రిగ్గర్ లాక్ అన్లాక్ చేయొచ్చు. ఇప్పుడు ఇది నేను ల్యాండ్స్కేప్ మోడ్ లో పెట్టుకున్నా ఫోన్. సో ఇది ఇప్పుడు ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. ఇప్పుడు ఏ డైరెక్షన్ లో మూవ్ చేసినా కూడా అది ఆ ల్యాండ్స్కేప్ మోడ్ లోనే ఉంటుంది. సో చూస్తున్నారు కదా నేను ఎటు తిప్పినా కూడా అది అదే డైరెక్షన్ లో ఉంది. ఇది హోల్డ్ చేసే ఉంచాలి. తీస్తే మళ్ళీ చేంజ్ అయిపోతుంది. చూసారా తిరిగిపోతుంది అనమాట. సో స్టెబిలిటీ ఉండదు. అండ్ సేమ్ ఇదే బటన్ వన్స్ ప్రెస్ చేస్తే యాక్టివ్ ట్రాక్ స్టార్ట్ లో ఉంటే స్టాప్ అవుతుంది, స్టాప్ లో ఉంటే స్టార్ట్ అవుతుంది. అండ్ 2 times ప్రెస్ చేస్తే గ్యాంబ్లింగ్ రీసెంటర్ అయిపోతుంది. ఇదే బటన్ సేమ్ 3 times ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే ఫ్రంట్ కెమెరా ఉంటే బ్యాక్ కెమెరాకి స్విచ్ అవుతుంది, బ్యాక్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరాకి స్విచ్ అవుతుంది. సో నేను ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ చెప్పాను. సో ఇది మనం కెమెరా వాడేటప్పుడు కొన్ని ఉన్నాయి. మొబైల్ కెమెరా ఆన్ చేసినప్పుడు షూట్ చేసినప్పుడు మనకి ఆ ఫీచర్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ ఇప్పుడు మాత్రం ఈ స్టెబిలైజర్ గురించి చెప్పాను. ఇప్పుడు ఆఫ్ చేయాలి అని అంటే ఈ బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఎగ్జిట్ అనమాట. సో ఇలా డిస్కనెక్ట్ చేసేసుకోవాలి. ఇది ఈ డైరెక్షన్ లోనే ఇది ఫోల్డ్ చేసి మనకి ఇక్కడ ఒక పౌచ్ ఇచ్చాడు ఇందులో. సో ఇది వచ్చేసి పౌచ్ ఇందులో ప్యాక్ చేసేసుకోవాలి. స్టాండ్ అని కూడా ఎనీ టైం క్యారీ చేసుకుంటే అయిపోతుంది. మ్యాగ్నెటిక్ రింగ్ ఇందులో వేసుకోవాలి. చార్జర్ కూడా క్యారీ చేయాలి. సో ఇలా ప్యాక్ చేసేసుకుని క్యారీ చేసుకోవచ్చు మనము. సో మనం ఎటు వెళ్ళినా కూడా ఇలా చిన్న పోర్టబుల్ బ్యాగ్ లో క్యారీ చేసుకోవచ్చు. ఈ వీడియోలో స్టెబిలైజర్ గురించి నేను ఆల్మోస్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అని మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.